హుస్నాబాద్ నుండి సిద్దిపేటకు వచ్చే రహదారిలో గుంతలు ప్రమాదకరమైన రోడ్లను గమనించిన ఏఐసీసీ విద్యార్థి సంఘాల నాయకులు గుంతలను పూడ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. साल्टी फोटो चना कार वस्तुंदी అవగాహన రాహిత్యంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని బీజేపీ సీనియర్ నాయకుడు భిక్షపతి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు దేవరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూంపల్లి మండల కేంద్రం ఏర్పాటు కోసం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలలో పత్రికా విలేకరులతోటి పత్రికలలో ఒక పోస్టులు పెడతా ఉన్నారు టిఆర్ఎస్ వాళ్ళు. టిఆర్ఎస్ వాళ్లకు భూంపల్లి మండల కేంద్రం అయినటువంటి ఆ గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి సర్పంచ్ గారికి అలాగే మిరుదొడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ బక్కి వెంకన్న గారికి ఒక సూటిగా ప్రశ్న. వెంకన్న మీరు అన్నారు కదా నిజంగానే మేమే చేసినాం మేము ఇచ్చినాము అని చెప్పేసి మీరు గతంలో దివంగత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కానీ గౌరవ ప్రస్తుత ఎమ్మెల్యే ఎంపీ గారు ఉన్నప్పుడు కానీ మీరు ఇచ్చినటువంటి లెటర్ ఎక్కడన్నా ఉంటే నిజంగానే సోషల్ మీడియాలో పెట్టుర్రి. లేదు పత్రికా విలేకరులను పిలిచి వారి సమక్షంలో రిలీజ్ చేయరి. ఇప్పుడు కాదు మూడు రోజుల ముందు కాదు ఇచ్చిన నాటకంగా బూడక నాటకంలో వద్దు మనకు. ఎప్పుడైతే 2016 తర్వాత మండల కేంద్రాలు నూతన మండల కేంద్రాలు నూతన జిల్లా కేంద్రాలు ఏర్పాటైనాయో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మూడు రోజుల ముందుగా ముందుగల మూడు నెలల ముందుగా కిందదైనా సరే ఒకవేళ ఉంటే మీరు సోషల్ మీడియాలో పెడతారా పత్రికా విలేకరుల సమక్షంలో రిలీజ్ చేస్తారా? ఏదో ఒకటి చేయండి. కానీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి నాకు నోరున్నది కదా అని చెప్పేసి ఏదో యాక్సిడెంటల్గా గెలిచినావు లక్కులో గెలిచినావు అని చెప్పేసి ఏదో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు ఆ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయకూరి. మీరు మాట్లాడితే ఒకటికి రెండింతలు మాట్లాడతాం. నీ గ్రామ పంచాయతీ లెటర్ కూడా నేనే తీసుకొచ్చి వచ్చినాను వెంకన్న. నీ గ్రామ పంచాయతీకి వచ్చి వెంకన్న నీకు మీ గ్రామ పంచాయతీ లెటర్ ప్యాడ్ కావాలి ఈ భూంపల్ని అక్బర్ పెట్టి ఎవరు వస్తాను మండల కేంద్రం ఏర్పాటు చేయడం కోసం గౌరవ శాసనసభ్యులు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దగ్గర తీసుకెళ్తారట అని చెప్పేసి వస్తే మీరు లెటర్ ప్యాడ్ ఇచ్చారు. మర్చిపోయినా వెంకన్న అదే ఇప్పుడు నాలాగా నువ్వు ఏ సర్పంచ్ నన్ను అడిగినావా ఎవరికైనా ఫోన్ చేసినావా ఏ మినిస్టర్ కన్నా ఇచ్చినావా ఇది మండల కేంద్రం ఏర్పాటు కావాలని చెప్పేసి ఇవాళ మీరు మంది పెళ్లిలకు మంగళారతి వాడినట్టుగా మీరు ఎగురుతూ ఉన్నారు. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎవరిని కుట్టిన బిడ్డను అని చెప్పేసి మీకుంటుంది ఆ సంస్కృతి ఆ సాంప్రదాయం మీకున్నది ఏ మందల కడితేంది నా మందల ఈంత సరిపోయాయని చెప్పేసి ఆ సాంప్రదాయం మీది. ఇవాళ ఆ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు దాకా సర్పంచులు మీరే ఎంపీటీసీలు మీరే రాష్ట్ర ముఖ్యమంత్రి మీరే
అన్ని మండల కేంద్రాలు ఏర్పడినట్టుగా మీ నిజ మీ హయాంలోనే జరుగుతే 2016లోనే కావాలి కదా ఈ మండల కేంద్రం కూడా ఎందుకు ఆపేశారు దుబ్బాక శాసనసభ్యులు రఘునందనరావు గారు గెలిచి 18 నెలలు అవుతుంది అంతకుముందు అంత మీరే కదా కిందికి మొదలు పెడితే మీ దాకా ఎటువైంది మరి మీకు ఆ సోయి ఆ సోయి లేదు ఆ మండల కేంద్రం ఏర్పాటైతే చిట్టాపూర్లో గౌరవ శాసనసభ్యులు దివంగత శాసనసభ్యులకు ఎక్కడ మైనస్ అవుతుందో అని చెప్పేసి ఏసిన టెంటను కూల్ చేశారు మీరు ఆ సాంప్రదాయం మీది మొరాయిపల్లి గ్రామంలో డెంగ్యూ దోమని గుర్తించామన్నారు డిఎండిచో సుమన్ మోహన్ రావు మండలంలోని మొరాయిపల్లి గ్రామంలో డ్రై డేలో భాగంగా గ్రామాన్ని సందర్శించి పరిసర ప్రాంతాలను పరిశీలించారు करेक्टे इपड़ी डेंजर प्राणा की डेंजर नीर एना पटे नील कदा मुटी दोम तैयार नील के अरे हिंदी ఆఫీసర్ ఆశా ఏఎన్ఎం అంగన్వాడీ మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా దాదాపు ఆల్రెడీ మేము ఒక 5 to 10 హౌసెస్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మనము 3-4 ఇళ్ళల లార్వా ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఆల్రెడీ పీక్ స్టేజ్ ఇప్పుడు కొన పీక్ స్టేజ్ ఆఫ్ మాన్సూన్లో ఉన్నాము ఆల్రెడీ 2 నెలలు గడిచిపోయింది ఇంకా 2 నెలలు మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వర్షాలు దగ్గర 20 రోజులు కంటిన్యూగా పడుతున్నాయి కాబట్టి మనం లార్వా తీసినా కానీ మళ్ళీ వారం తర్వాత లార్వా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే అనవసరంగా మీ ఇంటి బ్యాక్ యార్డ్ అంటే వెనక దిక్కు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మొరాయిపల్లి గ్రామాన్ని ఫ్రైడే డ్రై డేలో భాగంగా విజిట్ చేయడం జరిగింది నాతో పాటు మా సబ్ యూనిట్ ఆఫీసర్ ఆశా ఏఎన్ఎం అంగన్వాడీ మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా దాదాపు ఆల్రెడీ మేము ఒక 5 to 10 హౌసెస్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మనము 3-4 ఇళ్ళల లార్వా ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఆల్రెడీ పీక్ స్టేజ్ ఇప్పుడు కొన పీక్ స్టేజ్ ఆఫ్ మాన్సూన్లో ఉన్నాము ఆల్రెడీ 2 నెలలు గడిచిపోయింది ఇంకా 2 నెలలు మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వర్షాలు దగ్గర 20 రోజులు కంటిన్యూగా పడుతున్నాయి కాబట్టి మనం లార్వా తీసినా కానీ మళ్ళీ వారం తర్వాత లార్వా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే అనవసరంగా మీ ఇంటి బ్యాక్ యార్డ్ అంటే వెనక దిక్కు ఖాళీ జాగాలు ఏదైతే మీరు సీసాలు డబ్బాలు కుండలు కుండీలు మీరు అనవసరంగా ఏదైతే స్టోర్ చేసి పెట్టుకున్నారో మీరు గ్రామ పంచాయతీ సిబ్బందికి ట్రాక్టర్ వచ్చినప్పుడు అప్పచెప్పండి ఎందుకంటే ఆ నీళ్ళలో కృత్రిమంగా నీళ్లు వాటి వస్తువులు కృత్రిమంగా నీళ్లు నిల్వ ఉన్నప్పుడు ఈ డెంగ్యూ దోమ తయారవుతుంది ఆల్రెడీ ఒక 2 నీళ్ళ డెంగ్యూ దోమను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సో నిర్లక్ష్యం వద్దు దయచేసి మా సిబ్బందికి సహకరించండి వీళ్ళేదో వచ్చి మీ ఇంట్లో ఏదో చేస్తున్నారని చెప్పి మీరు అనవసరంగా భయపడకండి మా వాళ్ళకి సహకరించి మీ వంతు బాధ్యతగా కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అనవసరంగా నీళ్ళను మీరు స్టోర్ చేసుకొని దోమలు పెంచుకోకండి వాడుకలో ఉన్న నీటిని ఖచ్చితంగా కవర్ చేసి పెట్టుకోండి ప్లస్ మీకేమన్నా ఇబ్బంది ఉంటే మా సిబ్బంది మీకు సంప్రదించగలరు టాబ్లెట్స్ కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆసుపత్రిలో మరొక అరుదైన ఆపరేషన్ చేయడం జరిగిందని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు లచ్చపేట గ్రామానికి చెందిన కొండ రాజవని 45 సంవత్సరాలు వారం క్రితం మన దగ్గరికి రావడం జరిగింది
ఓవేరియన్ మాస్గా డయాగ్నోజ్ చేసినాము. అన్ని టెస్ట్లు అయిన తర్వాత ఈరోజు మనం ఆపరేషన్ చేసి దాదాపు 8 కిలోల వెయిట్ ఉన్నటువంటి ఓవేరియన్ మాస్ తీయడం జరిగింది. పేషెంట్ పోస్ట్ ఆప్ స్టేబుల్గా ఉన్నది, అంతా మంచిగా అవుతున్నది. కాబట్టి ఇటువంటి ఆరోగ్యశ్రీ అవకాశాన్ని అందరూ వినియోగం చేయాలనుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా నందన గ్రామంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సామాజిక వర్గ అభివృద్ధికై రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నీరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కళ్ళు సాగు వచ్చేది మరి ఒక పవిత్రంగా ఉండేటువంటి వృత్తి, 10 మందికి ఉపాధి కలిపేట వృత్తి, అంటరాంతరం ఉండి అరే నేను ముట్టుకోవద్దు అని ముట్టుకోలేని రోజుల్లో కూడా, ఒక హోటల్ పోతే 2 గ్లాసుల విధానం ఉన్నప్పుడు కూడా, మరి ఈ కళ్ళు కాంపౌండ్ లో 2 సీసాల విధానం లేదు. మనుషులు అంతా ఒక్కటే అని చెప్పి కాపాడే వృత్తి. ఆ ఊర్లో పెద్ద రెడ్డి ఉన్నా, పెద్ద భూస్వామి ఉన్నా, మా ఆయనకు పొద్దుగాల లేదా కానీ 2 సీసాల కళ్ళు వాళ్ళు పెట్టేది. ఎంతో ప్రేమతో అన్న మామ అని పిలుచుకునేది, గౌరవంతో కలిసిమెలిసి బతికేది. బీదో నగర్ అదే, ఊర్లో ఉన్న భూస్వామి దగ్గర అదే గౌరవంతో ఉండేది. రాను రాను క్రమంలో అదే బీసీ కులాల్లో వెనుకబడిన జాతులలో అత్యధిక శాతం ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ఈ వర్గాలలో ఈ కులం ఆర్థికంగా ఎదుగుతుంది. మరి దీన్ని ఎట్లా ఖతం చేయాలనేటువంటి రాజకీయ కుట్రతులు మాత్రమే దీని మీద ముద్రేసి ఏమిట్లా ఏం కలపనట్టు, అన్ని స్వచ్ఛంగా ఉన్నట్టు, దీనిలో కలిపినట్టు, నువ్వు ఇది అల్ల కలుపుతారు, ఇది ఇల్లు కలుపుతారు, ఇది ఇది కలుపుతారు, అది కలుపుతారు, బీరు బ్రాండ్లలో ఏం కలపనట్టు, దీనిలో కలుపుతున్నట్టు, పాల ఉప్పులలో ఉప్పులలో అన్ని స్వచ్ఛమైన ఉప్పు ఉన్నట్టు, స్వచ్ఛమైన పప్పు ఉన్నట్టు, స్వచ్ఛమైన తేనె ఉన్నట్టు, అన్ని స్వచ్ఛంగా ఉన్నాయి, ఈ కళ్ళు మాత్రం స్వచ్ఛమైనటువంటి విశేషమైన పరిస్థితి ఇవాళ మనం చూసినాం. కళ్ళారా అనుభవించిన చివరకు ఈ వృత్తికి చేసుకోవాలంటే భయం భయంతో చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఆ రోజున కేసుల మీద కేసులు, అవమానాలు, ఇబ్బందులు, ఎవరికి జోలు రాకుండా చేసే పరిస్థితి కూడా మనం మర్చిపోలే. 8 సంవత్సరాల్లో మన కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా ఈ కుల వృత్తి ఒకసారి చూడండి. మా మత్స్య వృత్తి చూసిన, మా గొల్ల కుల వృత్తి చూసిన, మా రజకులను చూసిన, రాయప్రమలను చూసిన, కుమ్మరం చూసిన, కమరం చూసిన, ఇలా అన్ని కులాలకు ఒక కులమని కాదు, వ్యవసాయం నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క వృత్తి 2014 తర్వాత కేసీఆర్ రాకముందు వచ్చిన తర్వాత లాభమైందా లేదా, గౌరవం తగ్గిందా లేదా, ఏ పార్టీలో ఉండగా మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ గడ్డ పరమపిచ్చం గారు పుట్టినటువంటి గడ్డ, బైరి మల్లయ్య గారు పుట్టినటువంటి గడ్డ, ఇది సర్దార్ సమాయ్ పాపన ఉన్నటువంటి గడ్డ. ఇది ఈ గడ్డ మీద పుట్టిన మీరు పౌరుషంగల బిడ్డలు, ఇంకా ఎంతో మంది మహనీయులు పుట్టినటువంటి గడ్డ అది నల్గొండ జిల్లా గడ్డ. మరి ఈ గడ్డలో పుట్టిన మీరు నిజాయితీగా మన అండ ఎవరున్నారు, మనకి ఎవరు